అభ్యర్థి మాజీ ఎంపీ బుట్టా రేణుకను పేదరాలిగా అభివర్ణించి జగన్ ట్రోలింగ్ బారిన పడ్డారు. ఎన్నిక ప్రచార సభలో ఆ మాటలు విన్న జనం అవాక్కయ్యారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్ళు ట్రోలింగ్ సరేసరి. ఇంకో చోట నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసారెడ్డి ప్రచార సభ నుంచి జనం వెళ్లిపోతూ ఉంటే భోజనాలున్నాయని చెప్పి మరీ బతిమాలుకున్నారు. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మొదటిసారిగా కర్నూలు ఎంపీగా గెలిచారు బుట్టా రేణుక. ఆమెకు హైదరాబాద్ లో పేరు మోసిన ఇంటర్నేషనల్ స్కూల్స్ మొదలు హోటళ్లు, టాటా కార్ల డీలర్షిప్, ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ సహా అనేక వ్యాపారాలున్నాయి. ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే ఆమె ఆస్తి 250 కోట్లు. ఎంపీగా గెలిచిన తర్వాత అప్పటి అధికార పక్షమైన టీడీపీలో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు. 2019లో సీట్ ఇవ్వకపోయినా వైసీపీలో ఉండిపోయారు. ఇప్పుడు ఆమెకు ఎమిగనూరు అసెంబ్లీ టికెట్ దక్కింది. తన చెల్లెలు అంటూ ఆమెను పేదరాలిగా జగన్ అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనతో పోల్చుకుని పేదరాలిగా అభివర్ణించారా అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. అదే ఎమిగనూరు ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బుట్టా రేణుకను జగన్ పేదరాలిగా అభివర్ణించడాన్ని అపహాస్యం చేశారు. 2014 నాటి ఎన్నికల అఫిడవిట్ను కూడా ఆయన గుర్తు చేశారు. మొన్ననే ఇక్కడ చెప్పా, మేము సిద్ధంలో బుట్టా ఆవిడ పేద మహిళ అంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకొక రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకోవైపు విజయసాయిరెడ్డి సభ నుంచి జనం వెళ్లిపోతుంటే వాళ్లను వెనక్కి రావాల్సిందిగా మైక్లో పిలవటం, భోజనాలు కూడా ఉన్నాయని చెప్పటం, పెద్ద ఆయన మాట్లాడతారంటూ బ్రతిమాలటం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు భయపడుతున్నారు, మీరు పోవద్దు. సింగరమలలో టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇవ్వడం మీద చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తుంటే బుట్టా రేణుక గురించి జగన్ మాటలను, విజయసాయి సభ నుంచి జనం వెళ్లిపోవడాన్ని టీడీపీ వాళ్లు వైరల్ చేస్తున్నారు. అసలు ప్రచారం కంటే ఈ కొసర ప్రచారమే జనంలోకి వెళ్తోంది.